కయ్యూమ్ భాయ్ మనం చాలాసార్లు కలుసుకున్నాం. ఇది ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్, అంటే సినిమా ముందు సినిమా మేము చూసుకున్నాం, చాలా అద్భుతంగా వచ్చింది, ఆనందాన్ని మీతో పంచుకుందామని. రేపు 30 తర్వాత సినిమా గురించి నేను ఇప్పుడేం మాట్లాడదలుచుకోవాలా, రేపు 30 తర్వాత సినిమా మాట్లాడుతుంది, మీరే మాట్లాడతారు, మనందరం కలిసి పేపర్లో ప్రజలకు మాట్లాడతాం, ప్రజలు మాట్లాడతారు. పోతే నేను ఇక్కడ ముఖ్యంగా ఈ సభలోకి రావడం కారణం, కర్తా రాంబాబు గారు నాకు చాలా కాలం నుంచి పరిచయం, ఆయన సినిమా తీద్దామని ముందుకొచ్చాడు. మీ అందరికీ తెలుసు ఎంత ధైర్యం చేసి ఇక ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశాడు. అలాగే నాకు కొంచెం ముందు డౌట్ ఉన్నా కూడా తర్వాత ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎక్కడ ఆగకుండా అనుకున్న ప్రకారంగా సినిమాని ఈ రోజుకి పూర్తి చేసి రేపు 30కి మనం ప్రజల ముందుకు రావడానికి సన్నాహాలు చేశాడు. దానికి నేను చాలా ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను, ఆయనకు సహకరించిన అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసి. నమస్కారం. ఈ సినిమాకి ఒక స్పెషాలిటీ ఉంది. జనరల్గా రొటీన్ సినిమాలు చూసి విసిగెత్తిపోయిన జనానికి ఈ సినిమా డెఫినెట్గా నచ్చుద్ది. ఎందుకంటే 1, నయీమ్ భాయ్ అనేది పాయింట్ చాలా కొత్త పాయింట్, అది లేటెస్ట్గా ఈ మన టీవీలోని పేపర్లో చూస్తున్నాం. దాన్ని తీసుకుని రాంబాబు గారు కరెక్ట్గా నయీం ఎలా ఉంటాడో మేము సరిగ్గా చూడలేదు, కానీ ఈయనలాగే నయీం ఉంటాడు అని ఆయన గొప్పగా ఆయన కెటప్ని తీర్చిదిద్దారు. ముందు దర్శకుడు భరత్ని అభినందించాలి, ఎందుకంటే సీనియర్ ఆర్టిస్టులు పనిచేయడం ఎవరి వల్ల నవ్వుద్ది, ఏ డైరెక్టర్ చేయగలడు, కానీ ఒక కొత్త ఆర్టిస్ట్ని ఆ గెటప్లు పెట్టి ఆ మేనరిజం పెట్టి అలాగా చేయటువంటిది చాలా గ్రేట్ థింగ్. అందుకు ముందుగా భరత్ని అభినందిస్తున్నాం, ఎందుకంటే భరత్ ఇవాళ డైరెక్టర్ కాదు, ఒకప్పుడు తపస్సు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి చిత్రాల నుంచి లేటెస్ట్గా మైసమ్మ ఐపీఎస్ లాంటి హిట్ సినిమాలు తీసిన మంచి డైరెక్టరు, 35-36 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ డైరెక్టరు, అతని చేతిలో ఈ సినిమా పట్టడం. అలాగే రాంబాబు గారు ఖర్చుకి ఎక్కడా వెనుకడకుండా చాలా రిచ్గా కాస్ట్లీగా తీశారు సినిమా, మనం ఇవాళ ట్రైలర్ చూసాం. అంత మంచి సినిమా ప్రేక్షకులకు వెళ్తే సరైన డిస్ట్రిబ్యూటర్, సరైన రిలీజ్ డేట్ ఉంటే సక్సెస్కి మూల కారణం అవుద్ది. ఆ ఉద్దేశంతో రేపు 30 సినిమా అన్ని ఏరియాల్లోనూ కూడా చాలా ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. ఒక మంచి సినిమాని ప్రేక్షకులు చూడటానికి అవకాశం కల్పించేలాగా డిస్ట్రిబ్యూటర్లన్నీ కూడా థియేటర్లు కూడా మాట్లాడి కరెక్ట్గా చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో కానీ ప్రొడక్షన్ వాల్యూస్లో కానీ ఎక్కడ ఒక పెద్ద బడ్జెట్ సినిమాకి తగ్గకుండా ఈ సినిమాని తీశారు. ఈ కయ్యూమ్ భాయ్ అనే సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన శారదాదేవి గారికి, కట్టా రాంబాబు గారికి, దర్శకులు భరత్ గారికి నమస్కారాలు అండి. ఈ సినిమా ఇట్టు కావాలని మనసారా కోరుకుంటున్నాను. చెప్తాం, మళ్ళీ చెప్తానే ఉంటాం. కయ్యూమ్ భాయ్ మంచి సినిమా అండి. ద వెరీ బిగినింగ్, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఎప్పుడైతే స్క్రిప్ట్ చేశారో స్క్రిప్ట్ దగ్గర నుంచి నేను ఉన్నాను. అండ్ ఎస్పెషలీ భరత్ అందరూ చెప్పినట్టు ఈజ్ ఎ గుడ్ టెక్నీషియన్. అన్ఫార్చునేట్లీ ఆయనకి రావాల్సిన స్థానం ఇంకా నాట్ హెస్ కమ్ ఎట్. ఐ థింక్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ హీల్ గో టు ప్లేసెస్. కట్టా శారదాదేవి గారు ప్రొడ్యూసర్, మా చెల్లి లాంటిది, ఈయన బావ పన్నీరు. సో ఇదంతా ఇది ఒక హోమ్ ఫ్యామిలీ అఫైర్ లాగా ఉండేది. షూటింగ్లో అయితే మాకు పిక్నిక్ అండి రోజు. అసలు ఇట్ వాజ్ లైక్ ఎ పిక్నిక్. ఈవినింగ్ కావగానే అందరూ సరదాగా అందరూ కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, హోటల్స్ సాయంత్రం రండి బావ ఈ గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు, అక్కడి నుంచి భోజనాలు తెచ్చేవాళ్ళు. అలా సినిమా షూటింగ్ చేసినంతసేపు మరి ఆయన ఎన్ని బాధలు పడ్డాడో, డబ్బులు ఉన్నాయో లేవో తెలియదు, కానీ బట్ డబ్బులు లేవు అన్నట్టు ఫీలింగ్ ఎక్కడా లేదు. హీ స్పెంట్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ సినిమాని సినిమాలాగే తీశాడు. ఏదో చుట్టేద్దామని కాకుండా ఎక్కువ ఖర్చు పెట్టాడో తక్కువ ఖర్చు పెట్టాడో పక్కన పెట్టేస్తే ప్రొఫెషనల్ సినిమా ప్రొడ్యూసర్ ఎలా తీస్తారో, ఎక్కడే ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి, ఏ టెక్నీషియన్స్ పెట్టాలి, ఏ ఆర్టిస్టులు పెట్టాలి, అందరినీ పర్ఫెక్ట్గా ఎవ్రీబడి చూస్, అండ్ దట్ క్రెడిట్ గోస్ టు రాంబాబు అండ్ భరత్ అండ్ నయీమ్ అదే అంటూ ఉండేవాడు పొరపాటును. ఎక్కడన్నా తిరుగుతూ ఉంటే మళ్ళీ నయీమ్ అసలు ఎన్కౌంటర్ చేశారన్నారు, చేయలేదు, ఇక్కడే తిరుగుతున్నాడు, వాళ్ళ గ్యాంగ్స్టర్స్ సార్ నేను వేసేస్తారు జాగ్రత్త అని. సో మీ అందరికీ మేం చెప్పేది కదా, మీ అందరూ కూడా ఫోటోలు చూస్తే అలా అనిపిస్తూ ఉంటుంది నయీమ్ లాగా ఉన్నాడని. అండ్ ఎస్పెషల్లీ దిస్ నయీమ్ ఏదైతే ఉందో ఆయన ఇట్స్ స్టిల్ ఆన్ లైవ్. ఇప్పటికీ న్యూస్లో
వస్తూనే ఉంది. అండ్ కేసులు కానీ అండ్ దాని వెనకాల ఇన్వాల్వ్ అయిన సో మెనీ పీపుల్ అఫీషియల్స్ కానీ వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఇన్ న్యూస్ పొలిటీషియన్స్ ఇస్ ఆల్ దేర్. సో ఆడియన్స్లో ఒక పెద్ద క్యూరియాసిటీ ఉంటుంది, వాళ్ళు పేపర్లో కొంచెం అట్లా చదివి చదివి ఉంటారు, కానీ సినిమా వాళ్ళు డెఫినెట్గా దాని గురించి రీసెర్చ్ చేసి ఏం జరుగుంటుంది ఏం జరుగుంటుంది అనేసి అని చేసి అన్నీ కూడా పెట్టుంటారు. ఏదైతే మనం న్యూస్లో చూడలేదో చదవలేదో అన్నీ ఉంటాయనే ఒక ఇంట్రెస్ట్ డెఫినెట్గా ఆడియన్స్కి. ఐ ఫీల్ ఆడియన్స్ విల్ హ్యావ్ 100% ఇంట్రెస్ట్ టు వాచ్ దిస్ ఫిల్మ్. డెఫినెట్గా ఈ నయం గురించి తెలిసిన వాళ్ళు కానీ న్యూస్ చూసిన వాళ్ళు కానీ ఆడియన్స్లో ఉండే యంగ్స్టర్స్ కానీ ఈ సో కాల్డ్ సో మెనీ సినీ లవర్స్ ఎవ్రీబడి డెఫినెట్గా క్లాసు మాస్ అని కాకుండా ఎవ్రీబడి విల్ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ టు సీ దిస్ ఫిల్మ్. అందరికీ నమస్కారాలు. నేను ఫస్ట్ టైము ప్రొడ్యూస్ చేస్తున్నాను. కయ్యం బాయ్ అనే చిత్రం తీయటానికి కూడా కారణాలు ఉన్నాయి. ఆ పేపర్లో అవన్నీ చూసి కయ్యం బాయ్ అనే చిత్రం తీద్దామని భర్తగారితో సంప్రదించి ఇవన్నీ మేము చేసుకొని చేసి మొత్తం సజిమానంతా పూర్తి చేసి 30వ తారీఖు విడుదల చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన వీడియో కమిటీ వాళ్ళకి పిఆర్ వాళ్ళకి నా ఫ్రెండ్స్కి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాం. ఇప్పుడు నాకు ఒక దెయ్యం అనేది ఒకటి ఉందండి. నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి ఒక హీరో అవుదామని ఒక ఆర్టిస్ట్ అవుదామని కొంచెం చిన్నప్పుడు కొంచెం గ్లామర్గా ఉండేటప్పటికి ఇంట్లో చెప్పకుండా మెడ్రాస్ వెళ్ళిపోయానండి. కానీ ఆ థీమ్ అనేది 18వ సంవత్సరం మెడ్రాస్ అయిన తర్వాత ఆ థీమ్ ఈరోజు నెరవేరిందండి. ఈరోజుకి 50 ఏళ్ళకి ఈ క్యారెక్టర్ చేయటం అది కూడా ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం మీద భర్త గారు కానీ మీ అందరికీ అనుకోవటం, దానికి ముఖ్యంగా నా శ్రీమతి కట్టా శారద నాకు మ్యాగ్జిమం అండ్ వాళ్ళ బ్రదర్సు పల్నాడు శ్రీనివాసరావు ధనంజయ్ గారు తర్వాత ఇంకా మేన ఓ పెద్ద ఆయన పత్తిపాటి పుల్లారావు వీళ్ళందరూ సహారంతో ఈ సినిమా నుండి ఎంత ఖర్చైనా పెట్టి దీన్ని ఇట్టు కొట్టాలి సినిమా సినిమాపరంగా చేయాలి అని చెప్పేసి దాంతోనే బాగా బ్రహ్మాండంగా చేశారండి. నేను చూశాను సినిమా అయితే ఎక్స్ట్రా చాలా బాగుంది. ఈ ఫంక్షన్ ఎందుకు పెట్టానంటే ప్రీ రిలీజ్ ఫంక్షను, అందులో ఆడియో కూడా నాకు రెస్పాన్సిబిలిటీ వస్తుంది సార్ చాలా బాగుంది సాంగ్స్ అని చెప్పేసి ఆడియో పెద్ద హిట్ అయిందండి. తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్గా భావించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. అంతేకాదండి ముఖ్యంగా రేపు రాబోయే రంజాన్ శుభాకాంక్షలకి అందరూ నా సోదరులకి హిందువులకి ముస్లింస్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఈ సినిమాను చూసి ఏమి ఇలా చేశాడు నయం అనేది ఈ సినిమాను చూసి అందరూ ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్.